Hi friends, hello Naru. Welcome to Sakhi Diaries. Ivanti video chesi Ramzan special sandarbhanga mutton curry chupinchabothunnanandi. Ika ee curry vachesi chapati loki, roti loki, color rice loki, super combination andi. So nenu cheppinattuga tappakunda try cheyandi. Adi kuda manamu muggurki techukunna mutton 6 mandiki ayyelaaga ela cheyali. వీటిలో ఎటువంటి ఆనియన్ కానీ టమాటా కానీ వేయకుండా నేను ఏ విధంగా ఈ కర్రీ చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. ఇక నా క్వాంటిటీ వచ్చేసి 1/2 కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి వాటిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు మటన్ని నీట్గా మనం శుభ్రం చేసుకోవాలి కదా, కాబట్టి మటన్ని సన్నగా కట్ చేశానండి. కట్ చేసి ఒక బౌల్లో వేసేసి మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి 1 నిమిషం ఆగిన తర్వాత అంత లోపల మనకు అక్కడ ఆయిల్ వేడెక్కి ఉంటుంది కదా, కాబట్టి ఈ మటన్ని తీసుకొని అందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అలా కలియబెట్టి లేకపోతే కుదిచి వీటిలోకి మనకు అంటే గ్రేవీ ఎంత కావాలి అనేది ఊహించుకోవాలండి. మనం ఎంతమంది ఉన్నామో దానిని పట్టించి నేనైతే ఒక చిన్న గ్లాస్ మైని నీళ్లు పోసేసాను. సో మీ ఇంట్లో మీకు తగ్గట్టుగా నీళ్లు పోసేసుకోండి. ఇంకా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 1 నిమిషం ఆగిన తర్వాత విజిల్ పెట్టుకోవాలండి. ఇక విజిల్ వచ్చేసరికి కనీసం అంటే మనకు 15-20 మినిట్స్ పడుతుంది కదా, అందులో మటన్ కాబట్టి 6-7 విజిల్ అయినా రావాలండి. అది కూడా ఫస్ట్ హై ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని మిగతా 3 విజిల్స్ రానివ్వాలండి. ఇక అంత లోపల మనము వీటిలోకి మసాలాలు వేయించుకుందాము. నేనైతే 1/2 కిలోకి కాబట్టి 1 స్పూన్ ధనియాలు, 1-7 ఎండు కొబ్బరి ముక్కలు వేశాను, అలాగే 4 లవంగాలు, 1-2 చెక్క దెబ్బలు వేశానండి. ఇక వీటిని మనము బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలాగా ఇక వేగిన తర్వాత లాస్ట్లో 1 పిరికెడు బొరుగులు వేయాలి. సో మెయిన్ టిప్ ఇందులో ఏంటంటే 1 పిరికెడు బొరుగులు వేయాలి, ఓకేనా? సో బొరుగులు బాగా మనకు ఇట్లా కొంచెం పలపల అయ్యేంత వరకు వేయించుకోవాలండి, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక బాగా వేగిపోయినాయి, పక్కకు పెట్టేశాను, చల్లారినాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందామండి. సో చూసారా, ఇలాగా మనం బొరుగుని ఇట్లా అంటేగాన క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. సో అలాగా ఉన్నప్పుడు మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలండి. సో మెయిన్ ఏంటంటే వీటిలో బొరుగులు వేయటం వలన మనకు ముగ్గురుకు అయ్యే క్వాంటిటీ 6 మెంబర్స్కి 7 మెంబర్స్కి ఈజీగా అవుతుందండి ఈ కర్రీ. ఇక విజిల్ వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేసేసాను, అలాగే మిక్సీ కూడా పట్టుకొని వచ్చానండి. చూసారా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇక మనకు ఆవిరి పోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంత లోపల ఇక్కడ రొట్టె చేసేసుకుందామండి. రొట్టె చేయడానికి మనకు కంపల్సరిగా హై ఫ్లేమే ఉండాలి, మంట బాగా వెలగాలి. కాబట్టి ఇక్కడ కొంచెం పొంగి ఉందన్నమాట, మటన్ విజిల్ వచ్చినప్పుడు కొంచెం పొంగుతుంది కదా, అది నీట్గా తుడిచేసి రొట్టె పిన్నం పెట్టుకుంటున్నానండి. ఇలా ఎందుకు చేశానంటే మనం రొట్టె కాల్చినంతసేపు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కాబట్టి మనకి ఏదైనా పొంగి ఉంటే గాన అది వేడికి కాలి కాలి ఎర్రగా అవుతుంది, మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి నేను రొట్టె చేసేటప్పుడు కంపల్సరిగా ఇలా తుడుచుకొని రొట్టె పిన్నం పెట్టుకుంటానండి. ఇక రొట్టె పిన్నం పెట్టాను, బాగా వేడెక్కింది, రొట్టె వేసేసాను. రొట్టె కూడా మనం హై ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోవాలండి. అలా కాల్చుకుంటేనే రొట్టె అంతా పొంగుతుంది. రొట్టె ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో వివరంగా చూపించానండి, తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక రొట్టె తిప్పేస్తున్నాను. ఇప్పుడు చూడండి రొట్టె ఎలా పొంగుతుందో. మనం హై ఫ్లేమ్లో పెట్టి రొట్టె కాల్చుకుంటేనే ఇలా పొంగుతాయండి రొట్టెలు. సో మొత్తం పూరిలాగా పొంగింది కదా, భలే ఉందండి, స్మూత్గా ఉంటుందండి రొట్టె. మాత్రం ఉదయం చేస్తే నైట్ వరకు కూడా చపాతీలాగా ఉంటాయండి ఈ రొట్టెలు. సో నేనైతే కంపల్సరిగా రాయచూరు జొన్నలే తీసుకొని ఇలాగా చేసుకుంటానండి. ఇంకా వీటిలో మాత్రం ఏ బియ్య పిండి ఏవి కలపనండి, ఓన్లీ రాయచూరు జొన్నలు బాగా కడిగి ఆరబెట్టి గిర్ని పట్టించుకుంటానండి. ఇక రొట్టెలు రెడీ అయిపోయినాయి, అలాగే ఆవిరి కూడా పోయిందండి. చూసారా రొట్టె ఎంత పొంగింది కదా, లోపల చూడండి, ఇవి 2 రేకులు లాగా విడగొట్టుకోవచ్చండి. అలాగా చేసుకోవాలన్నమాట రొట్టె. ఇక ఇప్పుడు ఆవిరిపోయింది, కుక్కర్ మూత తీసేస్తున్నాను. చూసారా బాగా ఉడికిపోయింది కదా. మనము ఈ దశలో ఉన్నప్పుడు కంపల్సరిగా ఒక్కసారైనా చెక్ చేసుకోవాలండి, మటన్ బాగా ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి.
సో నేనైతే చూస్తున్నాను బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం వీటిలోకి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలండి. సో నేనైతే హాఫ్ కేజీకి వచ్చేసి అక్కడ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను, ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశానండి. ఇక వేసేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్నామనుకో మనకు మటన్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి, కలర్ కూడా ఎక్సలెంట్గా వస్తుందండి. ఇక ఇప్పుడైతే నేను మసాలా పట్టుకున్నాను కదా, అది కూడా అందులో వేసేసి సిమ్లో పెట్టుకొని బాగా కలియబెట్టుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. సో మొత్తం అంతా కలియబెట్టేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిలోకి 1/2 కేజీ కాబట్టి నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు అయితే 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇప్పుడు మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. చూసారా ఈ కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము మటన్ని ఉడికించాం కదా, సో ఆ మటన్ని ఇందులోకి వేసేసి ఉప్పు కారం పట్టుకునే విధంగా 1-2 నిమిషాలు బాగా మగ్గపెట్టుకోవాలండి. అది కూడా సిమ్లోనే మగ్గపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు అంతా మటన్ని వేసేస్తున్నాను. ఇంకా ఇలాగా ఒక్కసారి బాగా కలియబెట్టేసి మూత పెట్టేద్దామండి. ఇంకా ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో మటన్. చూసారా ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. అలాగా మనం 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉడికించిన నీళ్ళు ఉంటాయి కదా, మటన్ తీసేసి ఓన్లీ ముక్కలు మాత్రమే వేసాము, సో అందులో వాటర్ అంతా అలాగనే ఉండిపోయింది. ఆ నీళ్లు అందులో వేసేసి ఇప్పుడు ఫ్లేము హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కుత కుత అనేంత వరకు ఉడికించుకోవాలండి, ఓకేనా? ఇలాగా ఉడకాలన్నమాట. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసేసుకోవాలండి. మీకు ఒకవేళ మరమరాలు లేకపోతే, బొరుగులు లేకపోతే 1 స్పూన్ రొట్టె పిండి అయినా కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా వేయటం వల్ల మనకేంటంటే గ్రేవీ జిగురుగా వస్తుంది, ప్లస్ అందరికీ సర్దుబాటు అయ్యేలాగా మనం సర్దొచ్చండి. చూసారా కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో, ఇలాగ రావాలి, ఈ కలర్లో ఉండాలండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఆనియన్ కానీ టమాటా లేకుండా ఈ కర్రీ చేశానండి. ఓన్లీ పిరికెడు బొరుగులతోనే ఇలాగ చేశానన్నమాట. ఇంకా యథాప్రకారంగా కొబ్బరి, ఎల్లిపాయలు, అల్లం పేస్ట్ అంటే మామూలేనండి, కానీ స్పెషల్గా మా అత్తమ్మ వాళ్ళు ఏంటంటే కనుక బొరుగులు వేసి చేస్తారు. ఇది కూడా ఏ కార్యక్రమాలు అంటే దేవుళ్ళకు మనము చేస్తుంటాం కదా, సో అలాంటప్పుడు వంట వాళ్ళు చేసే టెక్నిక్ అండి ఇది. కాబట్టి మీరు కూడా బొరుగులు వేసేసి తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఇలాగా ఉండాలండి కలరు. ఇంకా ఇప్పుడు వడ్డించుకుందామండి. వీటిలోకి కాంబినేషన్గా ఆనియన్స్ అలాగే నిమ్మకాయ ఇలాగ కట్ చేసి పెడుతున్నాను. సో సూపర్గా ఉంటుందండి. మనం రొట్టెను ముక్కలు ముక్కలుగా చేసుకొని అయినా తినొచ్చు, లేదు అంటే కనుక ఊకి అలాగ కట్ చేసుకొని అయినా కూడా తినొచ్చండి. ఇక చాలా బాగుందండి కర్రీ మాత్రం టేస్ట్. ఇక ఇవాల్టి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.